ఇక 1700 కిలోమీటర్లు సైకిల్ చేసి వచ్చిన తమ్ముడిని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అంతకుముందు అంబాజీ గారు, ఆర్ట్ డైరెక్టర్, కళా దర్శకులు అంబాజీ గారు, ఒకసారి తమ్ముడు చెల్లెలు మీరంతా చూడండి ఈ అద్భుతమైన కాకతీయ కళా తోరణం. ఆ పైన మన రాష్ట్రపు పక్షులు, బాలపిట్టలు, కళా దర్శకులు ఈ రంగాలంకరణ ఇంత అందంగా చేయడానికి రెయిమోడు కృషి చేసిన అంబాజీ గారికి ప్రజలందరూ చేస్తున్న సన్మానం. తర్వాత రవిశంకర్ గారు, మన లోగోను డిజైన్ చేసిన రవిశంకర్ అభినందన అందుకుంటున్నాడు. ఈ మన చిహ్నంలో, ఈ చిహ్నంలో చేరియాల నకాషీ కళ నుంచి ఏనుగుల్ని, మరి వికసించిన విజ్ఞానానికి కాకతీయుల కాలంలోనే వికసించిన సాహిత్య పరిపుష్టికి ప్రత్యేకంగా పుస్తకాన్ని, మనదైన ఓరుగలు కాకతీయ కళ వైభవాన్ని ఓరుగలు కోణంలో చూపించాం. మడిపల్లి దక్షిణామూర్తి గారు, ప్రపంచ తెలుగు మహాసభలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కడియం శ్రీహరి గారిని వేదికకు విచ్చేసి తెలుగు మహాసభల వ్యాఖ్యాత శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. దక్షిణామూర్తి గారు ఆకాశవాణిలో వ్యాఖ్యాతగా ఉన్నారు. అనేక కార్యక్రమాలలో తమ వ్యాఖ్యాన స్రవంతిని వినిపిస్తూ ఆ కార్యక్రమాలకు మన్ని తీసుకొస్తున్న కళాకారుడు, వారికి ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సత్కారం.